ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ కన్న తల్లి ఫోటోని నీ కళ్ళ ముందే ఇలా విసిరికొడుతూ ఉంటే ఫోటో ముట్టుకున్న వాళ్ళ చెంప ఎందుకు పగలగొట్టలేదు జగదాత్రి? వదిన గారు, ఏదో చిన్న పిల్లల గొడవ, వాళ్ళు తేల్చుకుంటారు. మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడకండి. మీ ఇంట్లో మీ అతిథికి ఇంత అవమానం జరుగుతున్నా, ఇలా ఫోటోని బయట పాడేస్తున్నా, ఏమీ అనకుండా బొమ్మలా చూస్తూ నుంచున్న మీకు ఇప్పుడు మాట్లాడే అధికారం లేదు. ఆంటీ, మీరు జరిగింది ఏంటో తెలుసుకోకుండా అనవసరంగా తొందరపడుతున్నారు. తెలిసినా కూడా ఇలాగే మాట్లాడతా. ఎందుకంటే కారణం ఏదైనా నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. జగదాత్రి నీకు అక్కే కదా, అంటే ఆవిడ నీకు పెద్దమ్మే కదా. కుటుంబం అని కూడా చూడకుండా నువ్విలా ఫోటోని బయట పారేసి ఇంకా దాన్ని సమర్థించుకుంటున్నా, నీ సంస్కారాన్ని ఏమనాలో కూడా తెలియడం లేదు. నిషిక చేసింది తప్పే, ఏదో ఆవేశంలో తెలియకుండా చేసేసింది అఖిలాండేశ్వరి గారు. నేను నిషికకి తప్పు తెలిసేలా చెప్తాను. తప్పు అని మీకు తెలిసి మీరు చెప్పినా, చెప్పింది అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఉన్నా, విషయం ఇంత దూరం వచ్చేదే కాదు కౌశికి. ఇలా ఎదుటి వాళ్ల భావాల గురించి గాని, కుటుంబం పట్ల గౌరవం కాని లేని ఇంటి నుంచి మేము అమ్మాయిని తెచ్చుకోలేం. ఈ పెళ్లిని ఇక్కడితో ఆపేస్తున్నాడు. ఘట్టమనేని ఇంటికి కాబోయే కోడలికి డబ్బు లేకపోయినా పర్వాలేదు, అందం లేకపోయినా పర్వాలేదు, కానీ సంస్కారం లేకపోతే నేను సహించను. ఇదే పని నా ఇంటి కోడలు చేస్తుంటే చెప్ప పగలగొట్టేదాన్ని. అట్ట అనకమ్మి, ఈ పెళ్లి జరగడమో మీకు కూడా అవసరమే కదా. ఈ ప్రాజెక్టు పోతే బిజినెస్ లో 10 అడుగులు వెనక్కి వేస్తానేమో, కొన్ని కోట్లు నష్టపోతానేమో, కానీ ఇలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకుని నా పరువు ప్రతిష్టల్ని నా చేతులతో నేనే నాశనం చేసుకోలేను. ఈ పెళ్లి ఇక్కడితో ఆపేద్దాం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.